పై నమః శివాయ శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్లంటే రాబే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము నవంబర్ 16 నుంచి 13 నవంబర్ వరకు ఏ రకంగా ఉండబోతుంది రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాము ప్రతి ఒక్క రాశి వారికి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందువల్లంటే మాసిక రాశి ఫలంలో మంత్రి హోరోస్కోప్ లోపల ముఖ్యంగా గ్రహాలు మారడం వల్ల ఈ సమయకాలం లోపల 16 నవంబర్ నుంచి గ్రహస్థితి ఎక్కువ పరివర్తన అవడం వల్ల ఈ రాశి వారికి ఎలా ఉంటుంది చాలా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఆధారంగానే మీరు ఈ రాశి ఫలాలు చూడడానికి ప్రయత్నించండి అలాగే దాంతో పాటు ఈ రాశి ఫలాలు మనం తెలుసుకునే ముందు దానికన్నా ముందు గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందువల్లంటే గ్రహస్థితి ఆధారంగానే ఈ రాశి ఫలం నిర్మితం చేయడం జరిగింది రాహు మరియు కేతు మేష రాశి అలాగే తులా రాశి లోపల సంచారం జరగబోతుంది కుజుడు వృషభ రాశి లోపల వక్రంలో ఉన్నాడు దేవగురు బృహస్పతి మీన రాశి లోపల వక్రంలో ఉన్నాడు శనిదేవుడు మకర రాశి లోపల ఉన్నాడు అలాగే సూర్యుడు బుధుడు అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు వృశ్చిక రాశి లోపల గోచరం జరగబోతుంది మరియు చంద్రుడు సింహ రాశి నుంచి కుంభరాశి వరకు సంచారం చేసుకోబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా మీ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ గోచర సమయకాల లోపల నిర్మితమే కొన్ని యోగాలు ఏంటంటే చంద్రుడితో పాటు యోగాలు నిర్మితం డైలీ డైలీ మారుతుంటాయి కానీ కుజుడు అలాగే శనిదేవుని సంబంధం నవం పంచమ యోగం అలాగే కుజుడు రవి శుక్ర అలాగే బుధుడు సమసప్తక యోగం రాబి రోజులో ఉండడం వల్ల దీని ప్రభావం మీ రాశి పైన ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఒక చిన్న విన్నపం ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాశి ఫలాలు ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నా కొద్ది మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా తెలుసుకోండి నేను చెప్పే ప్రతి ఒక్క విషయాలు ఇలానే జరుగుతాయని మీరు అనుకోకండి జాతకంలో మీ గ్రహస్థితి అలాగే దశ అంతర్దశ ప్రతికూల అనుకూల విశేషాలు తెలుసుకొని మీరు రాశి ఫలాలు చూడడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం సింహ రాశి వారి కనుక చూసుకున్నది సింహ రాశి వారికి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకునే విషయాలు ఏంటంటే ఈ నవంబర్ 15 డేస్ ఏవైతే ఉన్నాయో ఆఖరి 15 డేస్ కొన్ని విషయాల లోపల మీరు కొద్ది జాగ్రత్తగా సతర్కంగా కొద్దిగా ఎలాంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి అనుకోకుండా కొన్ని కొన్ని మీతో పాటు చేయని విషయాల గురించి కూడా నేరాలు మోయాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో మీరు కొన్ని కొన్ని ఆనందం లోపల సంభ్రమం లోపల ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఏవైతే మీరు చేస్తారని వాదాలు చేశారో ఆ వాదం అపూర్ణంగానే ఉండడం వల్ల కొన్ని దాని నుంచి ఇబ్బందులు కూడా మొదలయ్యాయి ఆ ఇబ్బందుల వల్ల కొద్ది రాబే రోజులు ఏంటంటే సింహ రాశి వారికి కొద్ది మెయింటెనెన్స్ చాలా చాలా డిస్టర్బ్ అవుతూ తీరుతుంది కుటుంబం సహకారం దక్కలేని వల్ల కుటుంబంలో అసంతోషం ఉండడం వల్ల భవిష్యత్తు గురించి తెలుసుకొని కొన్ని బాధపడడం వల్ల ముఖ్యంగా రాబే రోజులు కండిషన్ మీకోసం ఈ రకంగా ఉండబోతుంది ఒక రకంగా చెప్పాలంటే కర్మాధిపతి సుఖస్థానంలో సుఖాధిపతి కర్మస్థానం ఉండడం వల్ల ఉద్యోగస్తులకి రాబోయే రోజుల్లో సింహరాశి వారు ఎవరైనా ఉద్యోగం కోసం కానీ ట్రై చేసినట్లయితే ఉద్యోగం దక్కుతూ ఉద్యోగం కోసం అయితే భయపడే అవసరం అయితే లేదు ఇక్కడ తెలుసుకునే విషయం సింహరాశి వారు ఏంటంటే ఇంట్లో అనవసరమైన కలహాలు అవుతుంటాయి ఇంట్లో అనవసరమైన గొడవలు అవుతుంటాయి మీరు దాని గురించి ఎలాంటి రకమైన దాని గురించి మీకు తెలియకపోయినా కూడా దాని నుంచి ఆరోపణ ఏదైతే ఉంటుందో అది మీకు మోయాల్సి వస్తుంది అంటే ఒక రకంగా చెప్పాల్సింది ఏంటంటే మీరు చేయలేని పని కూడా రాబోయే రోజుల్లో మీరు కొన్ని కొన్ని విషయాల లోపల నేరం మోయాల్సి వస్తుంది కుటుంబంలో త్రిగ్రహ యోగం ఉండడం వల్ల అలాగే అమావాస్య రోజున చతుర్గ్రహ కుటుంబ స్థానం ఉండడం వల్ల మెంటలీ చాలా అసలు డిస్టర్బ్ అవుతుంటది కొద్దిగా చాలా దారుణంగా రాబోయే రోజుల్లో ఉండబోతుంది మీకోసం అలాగే ఉండబోతుంది అష్టమ స్థానంలో ఉన్న దేవగురు బృహస్పతి ముఖ్యంగా 9వ దృష్టి సుఖ స్థానం పైన ఉండడం వల్ల దేవగురు బృహస్పతి గురు ఆశీస్సులు ఉండడం వల్ల గురు బలం ఉండడం వల్ల ముఖ్యంగా సింహ రాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని విషయాల లోపల చాలా బాగుంటారు కొన్ని విషయాల లోపల మోక్ష త్రికోణ స్థానం లోపల చతుర్గ్రహ యోగం అలాగే దేవగురు బృహస్పతి ఉండడం వల్ల కొన్ని రకంగా కొన్ని క్షేత్రాల లోపల చాలా బాగానే తీరుతారు ముఖ్యంగా ఇక్కడ తెలుసుకునే విషయం ఏంటంటే ఆలోచించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోకండి ఇతరులు మిమ్మల్ని ఆరోపణ చేసిన ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టిన ఇతరులు మిమ్మల్ని ఏదైనా చేసినప్పుడు మీరు రెస్పాండ్ ఎలా అవుతారు దానిపైన మ్యాటర్ డిపెండ్ ఉంటుంది ఆలోచించి నిర్ణయం తీసుకోండి
ఆలోచించకుండా తీసుకోకండి, తొందరపడు ఇలాంటి అడుగు ముందుకేయకండి. ఎందుకంటే మామూలుగా మీకు కొద్ది కోపం ఎక్కువ, దానివల్ల కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే తొందరపడు తీసుకునే నిర్ణయాలే రాబోయే రోజుల్లో మిమ్మల్ని కొద్దిగా కళ్ళు కప్పి అవకాశాలు ఉండబోతున్నాయి. సింహరాశి వారికి విద్యార్థులు చాలా బాగుంటుంది. కౌటుంబిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. ఆదాయం దృష్టికోణంతో కనుక చూసుకుంటే ఆ ధన ఆదాయం కోసం సింహరాశి వారికి రాబోయే రోజుల్లో కొన్ని సందర్భాల లోపల బాగానే ఉంటుంది. మిగతా చోట్ల కొన్ని జాగ్రత్తగా ఉండాలి. ఇంకో విషయం, ఆస్తులు ఆ రాబోయే రోజుల్లో కొద్దిగా ఇంట్లో అనవసరమైన కలహాలు అవుతుంటాయి. ఉద్యోగస్తుల కోసం ఉద్యోగం దొరికే అవకాశం ఉండబోతుంది. బిజినెస్ లోపల కొద్దిగా పరివర్తన ఖచ్చితంగా అవసరమే. దాంతోపాటు అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరికైతే ముఖ్యంగా మైగ్రేన్ అలాగే హార్ట్ పేషెంట్స్ ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. దాంతోపాటు అలాగే ముఖ్యంగా ఏంటంటే రాబోయే రోజులు శత్రువులు బాధపడడం ఎక్కువ పెరగడం వల్ల అనుకున్న పని సమయానికి అవ్వలేని వల్ల కొద్ది కోపం చాలా ఎక్కువ అవుతుంటది. మాట్లాడలేని మాట కూడా రాబోయే రోజుల్లో మాట్లాడవచ్చుంది. కానీ రాబోయే రోజులు ఏదైనా ప్రాపర్టీ డీల్ కనుక చేసే ముందు ముందుగా జాగ్రత్తగా చూసుకోండి. ప్రాపర్టీ కొనే ముందు ఆ ప్రాపర్టీ ఒరిజినలా డూప్లికేటా లేకపోయినైతే మొత్తం పరిశీలన చేసుకొని అడుగు ముందుకేయండి. రాబోయే రోజులు కొద్దిగా తగాదాలు అయ్యే అవకాశం మీ వెంట ఖచ్చితంగా గట్టిగా ఉండవడం వల్ల కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండి తీరాలండి. ఇక్కడ సింహరాశి వారికి గ్రహస్థితి అలాగే లక్ సపోర్ట్ కనుక చూసుకున్నైతే 40% అనుకూలంగా ఉంది, 60% కొద్దిగా బాధగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు మార్నింగ్ తొందరగా లేవండి. అనుకున్న పని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎలాంటి పని సగంలో వదిలేయకండి. ముఖ్యంగా ఏంటంటే ప్రతిరోజు మీరు విష్ణు సహస్రం ఎంత చదువుకుంటారో రాబోయే రోజుల్లో అనుకున్న పని తొందరగా కాకపోయినా మీ మనసులో కొద్దిగా అశాంతి తగ్గుద్ది. శ్రీమాత్రే నమః.